రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్న జెండా చెట్టు ప్రహరీ గోడ తొలగిస్తే ధ్వంసం చేశారని దర్గా కూల్చేశారని రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీని ప్రజల్లో పలచన చేసేందుకు టీడీపీ అసత్య ప్రచారం చేసిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమూలు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఏ మతస్థుల మనోభావాలు దెబ్బతినకుండా కేవలం రోడ్డు విస్తరణకు అడ్డుగా వచ్చిన గోడను మాత్రమే తొలగించాలని అందరి అభిప్రాయం మేరకే చర్యలు చేపట్టాలని నెల కిందట తాను చెప్పానని జెండా చెట్టును కూల్చివేయమని తాను చెప్పలేదని ఆయన జెండా చెట్టు సాక్షిగా చెబుతున్నానని ఎమ్మెల్యే రాచమూలు ప్రమాణం చేశారు. నూరు భాషలు హిందువులు ముస్లింలు భక్తితో కొలిచే దర్గా స్వామి జెండా చెట్టును పూజిస్తారని దానికి భంగం కలగకుండా చూడటానికే ప్రయత్నించారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా టీడీపీ రాజకీయం చేస్తుందని విమర్శించారు. జెండా చెట్టు గోడ తొలగిస్తే దర్గా అంటూ ప్రార్థనా స్థలమంటూ విద్వేషాలు సృష్టించి లబ్ధి పొందేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన గొంతులో ప్రాణముండగా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే టీడీపీ ఆ పార్టీ నాయకులను ఎప్పటికీ తాను శత్రువుగా చూస్తానని టీడీపీని ఇక్కడ గెలవనీయనని ఘంటాపథంగా చెప్పారు. తనను కాదని టీడీపీ రావాలంటే మూడు విషయాల్లో వారు విజయం సాధించాలన్నారు. జగన్ దగ్గర విశ్వాసం కోల్పోవడం, జనంలో కార్యకర్తల్లో విశ్వాసం కోల్పోవడం జరిగితేనే టీడీపీ నేతల కోరికలు నెరవేరుతాయని అంతవరకు అది సాధ్యం కాదన్నారు. ఇది ఎన్నటికీ జరగదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ నా శ్వాస ఆగినా తన అన్న బావుమర్ది జగన్ను గెలిపించడానికి పోరాటం చేస్తారన్నారు. ముస్లింల దత్తపుత్రుడిగా హిందువులను అత్యంత గౌరవించే వ్యక్తిగా మిగిలిన అన్ని సామాజిక వర్గాలు అండగా ఉన్న తాను ఎప్పుడూ మతపరమైన వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనన్నారు. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముస్లింలకు అండగా టిప్పు సుల్తాన్ విగ్రహం కోసం బీజేపీ ఢిల్లీ పెద్దలతో కూడా ఢీకొట్టేందుకు సిద్ధమయ్యానని ఆ సమయంలో నేడు ముస్లింలపై ఎల్లలేని ప్రేమ చూపిస్తున్న టీడీపీ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని అడ్డు వచ్చిన జెండా చెట్టు గోడను మాత్రమే తొలగించారని ఇది వాస్తవమని తల్లిదండ్రుల సాక్షిగా దస్తగిరి స్వామి సాక్షిగా చెబుతున్నానని ఎమ్మెల్యే వివరించారు. మీ కెమెరాను జెండా చెట్టు మీద ఫోకస్ చేయండి. మీడియా సోదరులు కెమెరాను జెండా చెట్టుకు ఫోకస్ చేయండి. ఒకసారి ప్రొద్దుటూరు పట్టణ జెండా చెట్టు కూల్చివేయబడలే, జెండా చెట్టు ధ్వంసం చేయబడలే, జెండా చెట్టుకు ముందు వైపు నుండి ప్రహారీ గోడను తీసేసినారు. రుదుటూరు పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన అల్లరంతటికి కారణం జెండా చెట్టు ధ్వంసం చేయడం కాదు, జెండా చెట్టుకు ముందుండే ప్రహారీ గోడను రోడ్డు విస్తరణలో భాగంగా తీసివేయడం వలన అల్లరి. నేను ఏం చెప్పాలనుకుంటున్నా ప్రజలకంటే, జెండా చెట్టును ధ్వంసం చేసినారు అని చెప్పి ప్రజలను పక్కదోవు పట్టించే కార్యక్రమం జరగకూడదు, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే కార్యక్రమం అని చెప్పి మీకు జెండా చెట్టునే చూపిస్తానా, జెండా చెట్టునే చూపిస్తానా. రెండవది, దర్గాను ధ్వంసం చేసినారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. దీనిని దర్గా అనరు, దీనిని దర్గా అనరు. దస్తగిరి స్వామిని కొలిచే వాళ్ళు జెండా చెట్టు అంటారు. ప్రధానంగా ఈ జెండా చెట్టును దస్తగిరి స్వామిని పూజించేది ఎవరంటే గన దూదేగుల నూరు భాషా సంఘం వారు, వారి తర్వాత హిందువులు ముస్లింసు క్రైస్తవులు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన వారు కూడా జెండా చెట్టుకు పూజలు చేస్తారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే పండగనే చేస్తారు, గోపవరం కానీ ఎక్కడైనా పండగే చేస్తారు. ఆ పండగలో ప్రధానమైన భూమిక అన్ని మతాలు అన్ని కులాలు పోషిస్తాయి. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తాంటే అబద్ధం మాట. రెండవది ఏంటంటే కదా, దర్గాను ధ్వంసం చేయలే ముస్లిం సోదరులారా, జెండా చెట్టుకు సంబంధించిన ప్రహారీ గోడను తొలగించినారు. ధ్వంసం చేయడం వేరు, తొలగించడం వేరు. ధ్వంసం చేయడం అంటే కదా చెప్పా పెట్టకుండా దౌర్జన్యకరంగా మనోభిప్రాయాన్ని భగ్నం చేస్తూ చేసేది. తొలగించడం అంటే రోడ్డు విస్తరణలో భాగంగా అభివృద్ధి కార్యక్రమానికి అనుకూలంగా మన సమాజానికి కావలసిన పద్ధతుల్లో అందరం మాట్లాడుకొని కొంచెం వెనక్కి సర్దుకోవడం అంటారు. ప్రజలకు నేను ఏం చెప్తానా అంటే గన, ఇది దర్గా కాదు, జెండా చెట్టు. జెండా చెట్టును కూడా కూల్చలేదు రెండో అంశము, ప్రహారీ గోడను మాత్రమే తొలగించినారు. ఇక మూడో అంశం, ఆ ప్రహారీ గోడను కూడా
నెల రోజుల కిందట ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసే దాని కోసం రోడ్డు విస్తరణలో భాగంగా మనమందరం కలిసి మాట్లాడుకొని మున్సిపల్ ఉద్యోగస్తులు ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్లు అందరం కలిసి మాట్లాడుకొని ఎన్ని అడగులు వెనక్కి పోవాలా తొలగించాలని చెప్పి మాట్లాడుకొని చేసిన కార్యక్రమం ఈ రోడ్డంతా వేసినాం నెలైంది నెలనరైంది జెండా చెట్టుని తీలే అట్టే పెట్టాం కారణం ఈ జెండా చెట్టుకు పవిత్రత ఉందని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ప్రజలు భావించే పవిత్రతకు మేము పవిత్రంగా గౌరవించాలి కాబట్టి రోడ్డు వేసిన తర్వాత ప్రజల మనోభిప్రాయాన్ని దూదాగుల 100 దూదేకుల సంఘం వారి యొక్క మనోభిప్రాయాన్ని ముస్లిం క్రైస్తవ హిందూల యొక్క మనోభిప్రాయాన్ని గౌరవిస్తూ చుట్టును తొలగించకుండా ప్రహరీ గోడ ముందుకు వచ్చింది కాబట్టి రోడ్డుకి అడ్డం ఉంది కాబట్టి తీసేసి కొంత అక్కడ కట్టుకోవాలా ఇది జరిగినది కానీ తెలుగుదేశం పార్టీ దీని ఏదో ఒక విధంగా రాష్ట్ర స్థాయి సమస్యగా చేసి ముస్లిం కులస్తులకు పూసి మతస్థులకు పూసి దూదేకుల కులస్తులకు కూడా పూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలని చెప్పి జోక్యం చేసుకుంది వీళ్ళ ఉద్దేశము జెండా చెట్టు కాదన్న వీళ్ళ ఉద్దేశము పవిత్రమైనటువంటి అభిప్రాయం కాదు దూదేకుల కులస్తుల పట్ల కానీ ముస్లిం సోదరుల యొక్క అభిప్రాయం పట్ల కానీ కాదు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అభిప్రాయం జెండా చెట్టు కానే కాదు వీళ్ళ అభిప్రాయం ఈ జెండా చెట్టు కారణాన్ని చూపించి రాచమల్లును ఈ కులానికి ఈ మతానికి దూరం చేయాలా ముస్లింలకు దత్తపుత్రుడిగా మిగిలిపోవాలనే రాచమల్లు కలను భగ్నం చేయాలని కోరిక దూదాకుల కులస్తులకు నన్ను శత్రువుని చేయాలని చెప్పి వారి ప్రయత్నం నిజంగా అడుగుతా ఉన్నా చెట్టు తొలగించాలా గోడ తీసిరాం మాట్లాడుకునే ప్రకారము గోడ తీసిరేది ప్రభుత్వ అధికారులు అభివృద్ధిలో భాగంగా నన్ను అడుగుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ జెండా చెట్టు దగ్గరికి వచ్చి నువ్వు ప్రమాణం చేసి ఈ జెండా చెట్టును కూల్చివేయమని నేను చెప్పలేదు అని ప్రమాణం చేస్తావా అని అడిగారు ఇదిగో తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం కాకపోయినా దూదేకుల కులస్తుల కోసం ముస్లిం కులస్తుల కోసం ఈ జెండా చెట్టును పవిత్రంగా ఎవరైతే భావించి పూజిస్తారో హిందువుల కోసం నేను ప్రమాణం చేస్తానా నా ప్రమాణాన్ని వినండి పవిత్రమైనటువంటి ఈ దస్తగిరి స్వామి సాక్షిగా ఈ జెండా సాక్షిగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తా ఉన్నా నేను ఈ జెండా చెట్టును కూల్చివేయమని నేను చెప్పలేదు ఈ జెండా చెట్టును కూల్చివేయమని నేను చెప్పలేదు ఈ జెండా చెట్టును కూల్చివేయమని నేను చెప్పలేదు నేను ఏమి చెప్పినానో కూడా చెప్తానా ఆ స్వామి సాక్షిగా ఏమి చెప్పినానో కూడా చెప్తానా బావి రండి నా ఆత్మ సాక్షిగా చెప్తానా జెండా సాక్షిగా చెప్తానా దస్తగిరి స్వామి సాక్షిగా చెప్తానా నేను గొలిసే శివపార్వతుల సాక్షిగా చెప్తానా నేను మున్సిపల్ కమిషనర్కు ఓబోలెడ్డి కాంట్రాక్టర్కు చెప్పిన మాట ఏంటంటే అభివృద్ధిలో భాగంగా పాలక మండలి అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి తీసుకునే నిర్ణయం ప్రకారము రోడ్డు విస్తరణలో భాగంగా ఆ రోడ్డు అంతా వేసినారు ఇక్కడ ఏదైతే కొదవ ఉందో వేసేటప్పుడు ఈ ప్రహారీ గోడను ఏ మేరకైతే తగ్గించి జెండా చెట్టుకు నష్టం కలగకుండా జెండా చెట్టుకు చిన్నపాటి బాధ కలగకుండా గాయం కలగకుండా ప్రజల యొక్క మనోభిప్రాయాలు దెబ్బతినకుండా ఈ ప్రహారీ గోడను మాత్రమే అది కూడా మన పార్టీకి సంబంధించిన ముస్లిం కమ్యూనిటీ దూదేకుల కులస్తుల నాయకుల కౌన్సిలర్లతో మాట్లాడి వారిని జెండా చెట్టు దగ్గర పెట్టుకొని ఏ పద్ధతిలో తొలగించాలనో ఏ పద్ధతిలో ఎంత ఎనిక్కిపోవాలనో ఆ పద్ధతిలోనే తీయండి అని చెబుతూ మరొక మాట కూడా చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులారా ఆ స్వామి సాక్షిగా చెప్తానా మరొక మాట కూడా చెప్పిన మీరు ఎంత జాగ్రత్తగా చేసినా కూడా విధవలైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కారణాన్ని పురస్కరించుకొని మతాన్ని పూసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువును దిగదార్చే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త ఈ ప్రొద్దుటూరు పట్టణంలోని దూదేకుల కులస్తులు కానీ ముస్లిం సోదరులు కానీ ఎక్కడా గాయపడకుండా జాగ్రత్తగా వ్యవహరించండి నాకు ఈ ఊరు ప్రజలంటే ఈ ఊరు ప్రజల మనోభిప్రాయం అంటే నాకు చాలా గౌరవం అని చెప్పి ఆ స్వామి సాక్షిగా చెప్పినా
తర్వాత ప్రహరీ గోడ తీసినారు తీసిన తర్వాత నా నోటీస్ తెచ్చినారు గొడవ చేశారని ఎస్ గొడవ చేసింది మా వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది మా అంతర్గతమైనటువంటి విషయం తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు నా రాజకీయ ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే బలహీన పరిసాలని ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తానాడో ఆ పార్టీకి సంబంధించిన నాయకులను నా శత్రువులుగా పరిగణిస్తా ఇందులో వ్యత్యాసం లేదు అనుమానం లేదు నా బొందిలో ప్రాణం ఉండంగా తెలుగుదేశం పార్టీ నాయకులను నా రాజకీయ ప్రత్యర్థులుగానే చూస్తా నా శత్రువులనే పరిగణిస్తా మీరు పీల్చి వదిలిన గాలిని కూడా పీల్చను నేను మీరు పీల్చి వదిలిన గాలిని కూడా పీల్చను నేను కానీ ఈ కౌన్సిలర్లు ఎవరు వీళ్ళు నా వాళ్ళు ఇర్ఫాన్ ఎవరు కంకర్ గౌస్ ఎవరు మహమ్మద్ గౌస్ ఎవరు నూరి ఎవరు ఖాజా ఎవరు వీళ్ళు నా పార్టీ కౌన్సిలర్లు నా పార్టీకి సంబంధించిన నాయకులు నా తమ్ముళ్ళు వాళ్ళు ఇంటికి పెద్ద దిక్కును పెద్ద అన్నను నేను నా తమ్ముళ్ళు ఏదైనా తెలుసో తెలియకో చిన్నపాటి తప్పు చేస్తే చిన్నపాటి పొరపాటు చేస్తే నా తమ్ముళ్ళకి ఎట్లా చెప్పుకోవాలనో నా తమ్ముళ్ళు నా దరికి ఎట్లా చేర్చుకోవాలనో నా తమ్ముళ్ళు నేను కలిసి మరో కురుక్షేత్ర సంగామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎట్లా కొట్లాడాలనో రాచమల్లుకు బాగా తెలుసు తెలుసు కాబట్టి నా తమ్ముళ్ళ దగ్గరికి వచ్చిన నా తమ్ముళ్ళను ఓదార్చిన సమస్యను నివారించిన ఇదిగో మళ్ళీ ఈరోజు జెండా చెట్టుకు ఏ విధంగా అయితే ప్రహరీ గోడ ఉందో ఆ విధంగానే నిర్మిస్తాం ఈ సందర్భంగా హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు దూదేకుల కులస్తులకు అందరికీ మీ రాచమల్లు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు నా బొందిలో ప్రాణం ఉండంగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మతపరమైన గొడవ జరగడానికి అవకాశమే లేదు ఈయనక పుల్లంత అవకాశం ఇయ్యను ఈ ఊర్లో ఎప్పుడైనా ముస్లింలు కానీ హిందువులు కానీ మతపరమైన విద్వేషాలతో గొడవపడాల్సిన పరిస్థితి వస్తే ఆ మతపరమైన విద్వేషాలను అణగదొక్కడానికి అవసరం అనుకుంటే రాచమల్లు ప్రాణ త్యాగం చేస్తాడే తప్ప గొడవలు ఎప్పుడు చుట్టాడు నేను చాలా ఇష్టపడతానా నేను ముస్లింస్ను హిందువులను చాలా నేను గౌరవిస్తూ ఉన్నా నేను ఇంకా ఇంకొక సత్యం కూడా తెలుసుకోవాలా దీనికి రెండు అడుగులు నాలుగు అడుగులు పది అడుగులు ముందుకు పోతే ఇక్కడే ఆర్యవేశ్యులకు సంబంధించినటువంటి వృద్ధాశ్రమానికి పక్కన ఒక శివాలయం ఉంది శివాలయం కూడా రోడ్డు విస్తరణలో భాగంగా ఆరు అడుగులు వెనక్కి సర్దినారు ఆరు అడుగులు మరి హిందువుల యొక్క మనోభిప్రాయానికి కూడా భంగం కలిగిందని అనుకుంటే పొరపాటే మేము హిందువులను కూడా గౌరవించి వారికి తెలియజేసి విస్తరణలో భాగంగా ఆరు అడుగులు వెనక్కి పోయినాం మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు జెండా చెట్టు ప్రహరీ గోడ పోతే ఉద్యమానికి వచ్చినారో సిగ్గు శరం లేకుండా నా పార్టీ నాయకులతో కలిసి ప్రయాణం చేసే ప్రయత్నం చేసినారో మరి ఆ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ శివాలయాన్ని సందర్శించినారా ఆ శివాలయం యొక్క ఆరు అడుగుల గోడ వెనక్కి పోయిందని చెప్పి ఉద్యమించినారా ఉద్యమించారు మీకు శివుని మీద భక్తి లేదు దస్తగిరి స్వామి మీద విశ్వాసం లేదు మీకు ఉండేదల్లా విశ్వాసం ఒకటే రా స్వామి రాచమల్లు ప్రసాద్ రెడ్డిని పడగొట్టి మీరు ఎక్కాల ఎమ్మెల్యే పదవిలోకి ఇప్పుడు చెప్తా ఉన్నా మళ్ళా మీకు శ్వాస పీల్చుకుంటా ఉంటే రాచమల్లు ఈ ఊర్లో జెండా ఎగరదు మీది తెలుగుదేశం పార్టీ రాచమల్లు శ్వాస ఆగిపోవాలా ఆ స్వామి సాక్షిగా చెప్తానా రాచమల్లు శ్వాస ఆగితేనే జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ఇక్కడ మసకబారేది నా బొందిలో ప్రాణం ఉంటే తెలుగుదేశం పార్టీ జెండాను గెలవనీయను గెలవనీయకుండా ఉండడానికి నా నాయకుడు జగన్ను గెలిపించడానికి నా తమ్ముళ్ళతో ఎట్టుండాలనో నా నాయకులతో ఎట్టుండాలనో ప్రజలతో ఎట్టుండాలనో నాకు స్పష్టంగా తెలుసు ఒకవేళ మీరు ఎవరైనా గెలవాలని కోరిక ఉంటే నా శ్వాసను ఆపండి ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా మీరేగనా గెలవాలని కోరిక ఉంటే నా శ్వాసను ఆపండి అప్పుడేమన్నా మీకు సిద్ధిస్తుందేమో నాకు తెలిసి అప్పుడు కూడా మీకు సిద్ధించదు నా తర్వాత నా రక్తాన్ని పంచుకు పుట్టిన అన్న ఉండాడు నా భావమర్ది ఉండాడు ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఇక్కడ బ్రతికిస్తానే ఉంటారు మీ పద్ధతి ఎట్లుందంటే తెలుగుదేశం పార్టీ నాయకులది ఈ జెండా చెట్టు విషయంలో మా వాళ్ళు కొంచెం గాడి తప్పితే దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం అంటే
నేరుగా ధైర్యంగా సింహంతో పోరాడే శక్తి లేక సింహం వేటాడి పారేసిపోయిన తర్వాత ఎముకలు తినడానికి నక్కలు వస్తాయి చూడి. ఆ నక్కలు రా మీరు, ఆ నక్కలు మీరు. మీ దగ్గర లొంగేదానికంటే, మీ దగ్గర కాళ్ళు పట్టుకునేదానికంటే నా తమ్ముల గడ్డం పట్టుకుంటా, నా పార్టీకి సంబంధించిన నాయకుల గడ్డం పట్టుకుంటా, నా వాళ్లకు నా గుండెతో గుండెనిస్తా. మేమే ఒక కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతర్గతమైన మా కలహాలను పూర్తిగా పోగొట్టుకుంటాం. ఏదైనా ఉంటే మీకు అవకాశం ఇస్తామా? మా జగన్ నాయకత్వానికి మసక బారుస్తామా? ఇక్కడ అందరూ కలిసి చిన్న విషయానికి పెద్ద విషయానికి నా పైన, అంటే నా పైన అంటే నా వ్యక్తిత్వం పైన దాడి చేసే ప్రయత్నం, నా వ్యక్తిత్వం పైన దాడి చేసే ప్రయత్నం. తెలుగుదేశం పార్టీ నాయకారెడ్డి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ముస్లింల పట్ల చాలా పెట్టు. నేను అడుగుతా ఉన్నా ఒక మాట, మీకు ముస్లింల పట్ల నిజమైన ప్రేమ ఉండి ఉంటే జరిగిన సమస్య కూల్చివేయబడకపోయినా గోడ కూలిస్తేనే ఇంత అల్లరి చేసిన మీరు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని అడిగినప్పుడు మేము భారతీయ జనతా పార్టీతో ఢిల్లీ వరకు జాతీయ నాయకులతో మేము కొట్లాడినప్పుడు యా శంఖ నాకుతన్నారా మీరు? యా శంఖ నాకినారా మీరు? ఒక్కసారన్న గలవిప్పి మేము టిప్పు సుల్తాన్ ముస్లిం సోదరుడు, దేశ స్వాతంత్ర సమరయోధుడు, ఈ దేశం కోసం బ్రిటిష్తో పోరాటం చేసిన వాడు అని చెప్పి ఈ ముస్లింల కోసం ఈ గుండెకు ఆ గుండె ఆనిచ్చినారా మీరు? మీరు ఆనీలే, దాసిపెట్టుకున్నారు రూములల్లో. మీ స్టాండ్ ఏందో కూడా చెప్పలే, మీ అభిప్రాయాన్ని కూడా చెప్పలే. అంటే అర్థం టిప్పు సుల్తాను దేశభక్తుడు అంటే హిందువులు ఎక్కడ దూరమవుతారో అని చెప్పి భయం. కానీ జెండా చెట్టును కూల్చకపోయినా కూల్చినప్పుడు ప్రహారీ గోడ కూలిస్తే ఎక్కడ లేని మతం వస్తుంది మీకు. ఆ రోజు టిప్పు సుల్తాన్ విషయంలో కూడా నిజాయితీగా నా అభిప్రాయాన్ని చెప్పినా. ముస్లిం సోదరుడైనప్పటికీ కూడా దేశభక్తుడు, బ్రిటిష్ పాలకులతో పోరాడిన వాడు, ఈ దేశ స్వాభిమానాన్ని కాపాడిన వాడు, స్వాతంత్ర సమరయోధుడు టిప్పు సుల్తాన్. నా సొంత స్థలంలో నా విగ్రహం పెడతా అని చెప్పినా, ఇప్పుడు చెప్తానా? చరిత్ర అంతా చెప్పినా. మరి నేనా దేశభక్తులను గౌరవించినది? నేనా మత సామరస్యానికి విలువలు ఇచ్చింది? ఒక హిందువు అయి ఉండి టిప్పు సుల్తాన్ని గౌరవిస్తానంటే కారణం అతను దేశభక్తుడు. భారతీయ జనతా పార్టీ హిందువు లేదా దేశభక్తులు మాత్రమే గౌరవిస్తుందా? మరి ఈ బుద్ధు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ బుద్ధు ప్రశ్నించకపోయారే మీరు? ఈ ప్రొద్దుటూరులో అత్యంత పవిత్రమైంది దర్గా. దర్గా పునర్నిర్మాణం కోసం నేను 1 కోటి రూపాయలు డబ్బులు ఇస్తే 1 కోటి పైసలు ఇచ్చినారా మీరు? 1 కోటి పైసలు ఇచ్చినారా? ఏ ఒక్క ముస్లిం సోదరుని పేదరికం ఇంట్లో మీరు వెలుగును నింపినారా? నేను నింపినానో నింపలేదో ఊర్లేవో అడగండి, అడగండి. ఈదిగా కట్టారా? లేకుంటే ఈదిగాకి ఏమన్నా ప్రొద్దుటూరు నుండి భగత్ సింగ్ ఈదిగా ఏమైనా చేసినారా? లేకుంటే ముస్లింలకు ఏమైనా పెద్ద పెద్ద పదవులు ఇచ్చినారా? నేను ఇచ్చిన 9 మంది కౌన్సిలర్లు చేసిన, కోఆప్షన్లు చేసిన, మున్సిపల్ వైస్ చైర్మన్ చేసిన, నా పార్టీ డిప్యూటీ సీఎంలు చేసింది, ఎమ్మెల్యేలు చేసింది, మంత్రులు చేసింది. ముస్లింలను నెత్తిన పెట్టుకొని గుండెల్లో దాచుకునేవాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం చేసి. వెదవల్లారా, మీ పార్టీ 2014-19 కాలంలో ఒక ముస్లిం నాయకునికి మంత్రి పదవి ఇవ్వలేకపోయినారు. ఒక మంత్రి పదవి మీరు మళ్ళీ మాట్లాడతారు? బాగా స్పష్టంగా చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీ ద్వారా నేను ప్రజలకు చెప్తా ఉన్నా, నా ఆత్మసాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, ఆ దస్తగిరి స్వామి సాక్షిగా, జెండా చెట్టు సాక్షిగా ప్రమాణం చేసి సత్యమే మాట్లాడినా. జెండా చెట్టుకు ముందు పక్క ఉండబడిన ప్రహారీ గోడను అతి జాగ్రత్తగా తీసి ఈ ఊర్లో ఎవరి మనోభిప్రాయాలు గాయపడకుండా పని చేయండి అని చెప్పిన మాట వాస్తవం. అవసరం అనుకుంటే ఇంకా ఇది కూడా చెప్తానా, అవసరం అనుకుంటే ఆ స్వామి సాక్షిగా చెప్తానా, అవసరం అనుకుంటే ఎవరైనా గాయపడేటట్టుంటే, ఎవరైనా బాధపడేటట్టుంటే ఈ గోడనే తొలగించాకని కూడా చెప్పినా. ఈ గోడనే తొలగించాకని చెప్పిన ఆ స్వామి సాక్షిగా ఇది ప్రవీణ్.
నేను చెప్పిన మాట నేను చేసిన ప్రమాణం ఒకసారి అమవాశాల నాద ప్రమాణం చేపించినారు వడదరాజుడి వాళ్ళు సత్యమే మాట్లాడనే ఎమ్మెల్యేనే నాశనం అయిపోయినాడు పెద్దాయన మళ్ళీ రెండోసారి ప్రమాణం చేయించినారు మీరు నందవరం సోడమ్మ దగ్గర సుబ్రీడి కొట్టాల్లో నందం సుబ్బయ్య హత్య కేసులో చాలా సిరి సంపదలు వచ్చినాయి ఆ ప్రమాణం తర్వాత అంటే సత్యమే మాట్లాడనే మళ్ళీ పోయినారు కొంతమంది నాశనమై ఇప్పుడు మళ్ళీ నాతో ప్రమాణం చేపిస్తున్నారు స్వామి దగ్గర మీరు నాశనం నేనేమన్నా మంత్రినేతానేమో 2024లోనే మంత్రినేతానేమో ఆ స్వామి దయ వలన నాతో మీరు ప్రమాణం చేసిన ప్రతిసారి నేను సత్యమే మాట్లాడతా కాబట్టి ప్రకృతి నా వైపు ఉంటుంది జనం నా వైపు ఉంటారు ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు ఎప్పుడూ నా వైపే హిందువులు నా విశ్వాసాన్ని గౌరవిస్తారు ముస్లింలకు దత్తపుత్రుడిగా రాచమల్లును స్వీకరిస్తారు బడుగు బలహీన వర్గాలకు రాచమల్లు ఎప్పుడూ అన్ననే తోడబుట్టినవాడే ఇక నా పార్టీ అంటావా కాజా మావాళ్ళు వాళ్ళు నా తమ్ముళ్ళు నా తమ్ముళ్ళు నా తమ్ములను ఎట్లా నేను దగ్గర తీసుకోవాలనో నా తమ్ములతో మీ పైన కత్తి ఏ విధంగా దూపించాలనో మేము కలిసి తెలుగుదేశం పార్టీ మీద యుద్ధం ఎట్ట చేయాలనో నాకు తెలుసు నా తమ్ముళ్ళు నేను ఒకటే చివరిగా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కోరిక ఏంటంటే ఈ ఊళ్ళో రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడం తెలుగుదేశం పార్టీ గెలవాలని దీనికోసం ప్రతిరోజు తప్పులు చేస్తుంటారు ప్రతిరోజు అబద్ధాలు చెప్తుంటారు ప్రతిరోజు నా వ్యక్తిత్వాన్ని హీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు స్పష్టంగా చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులారా మీ కోరిక నెరవేరాలంటే మూడు మాటలు చెప్తా మీకు నేను ఎప్పుడు ఓడిపోతానంటే మాయల పైకి పానం శిలకలో ఉన్నట్టు రాచమల్లు పదవి ఆడుందనే దానికి మీకు చెప్తా ఈ పిసికేస్తే నేను ఓడిపోతా రాచమల్లు ఎమ్మెల్యే పదవి ఆడదాగి ఉంది అంటే మాయల పకిర పానం శిలకలో దాగినట్టు ఒకటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నా విశ్వాసం దెబ్బతిన్నప్పుడు దీన్ని పిసికేయండి చూద్దాం సాధ్యమవుతాదేమో రెండు రాచమల్లు వ్యక్తిత్వం హీనపడి ప్రజలు నన్ను అసహించుకునేప్పుడు రాచమల్లు అబద్ధాలోడు రాచమల్లు దొంగ రాచమల్లు దౌర్జన్యపరుడు మోసగాడు వీరికి ఓటు వేయకూడదు అని ఈ ఊరి ప్రజలు నన్ను నా వ్యక్తిత్వాన్ని బలహీనంగా అనుకున్న రోజు దీన్ని విసికేయండి మూడు అత్యంత శక్తివైంది నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు ఏ రోజు నన్ను నా నాయకత్వాన్ని బలపరచరో నా వాళ్ళు నా కోసం ఈరోజు కార్యాన్ని కర్తలై నిర్వర్తించరో నన్ను గెలిపించడానికి నా వాళ్ళు ఎప్పుడైతే పనిచేయరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అప్పుడు రాచమల్లు ఓడిపోతాడు ఒకటి జగన్ విశ్వాసం జనం విశ్వాసం నా కార్యకర్తల విశ్వాసం ఈ ముగ్గురి విశ్వాసం నా దగ్గర ఉన్నంతసేపు నా ప్రాణం శిలకలో ఉన్నట్టుంటుంది రా స్వామి మీరు 1000 జన్మలెత్తినా కూడా నన్ను ఓడించలేరు మీరు ఇప్పుడు మళ్ళా చెప్తానా మీకు 1000 జన్మలెత్తినా మీరు ఓడించలేరు మిమ్మల్ని ఓడించడానికి మీ పార్టీని ఎప్పటికీ ఇక్కడ రానికుండా ఉండడానికి రాచమల్లు ధనాన్ని మానాన్ని చిట్ట చివరకు ఒకనాటికి ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటా నా పార్టీని గెలిపించేదానికి నా వాళ్ళని గెలిపించేదానికి బాయ్ బాయ్ తెలుగుదేశం